మహాశివరాత్రి సందర్భంగా రెండు రాష్ట్రాల్లోని శివాలయాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో శివాలయాలకు తరలివస్తున్నారు. ఇక 1000 స్తంభాల గుడి వద్ద భక్తుల తాకిడి ఏ విధంగా ఉందో వివరించేందుకు మా ప్రతినిధి నవీన్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నవీన్. యా శంకరి, మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని శివక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే శివక్షేత్రాలన్నీ రద్దీగా మారాయి. మనం ప్రస్తుతం వరంగల్ చారిత్రాత్మక 1000 స్తంభాల రుద్రేశ్వర ఆలయంలో ఉన్నాం. రుద్రేశ్వర ఆలయంలో మనం స్వామివారిని చూడవచ్చు. స్వామివారికి భక్తులు అర్చన అభిషేకాలతో అర్చనతో పాటు అభిషేకాలు ప్రత్యేక పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడే కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు వరంగల్లోని ఇటు 1000 స్తంభాల గుడితో పాటు ఇటు చారిత్రక భద్రకాళి అమ్మవారి ఆలయం, తర్వాత ఇటు సిద్ధేశ్వర ఆలయం, హన్మకొండలో ఉన్నటువంటి సిద్ధేశ్వర ఆలయము, జలేశ్వర ఆలయము, మణికొండలో ఉన్నటువంటి మెట్టుగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయం, వీటితో పాటు కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం, పాలకుర్తి సోమేశ్వర స్వామి ఆలయం, పురవి వీరభద్ర స్వామి ఆలయం, ఈ విధంగా అన్ని ఆలయాల్లో శివక్షేత్రాల్లో భక్తులు తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు, అభిషేకాలు చేస్తూ ఉన్నారు. చాలామంది భక్తులతో ఆయా ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఆలయాల్లో చేశారు. చాలా ఆలయాల్లో ఇటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, జాగరణకు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాము. చెప్పండి సార్, ఎట్లా ఉంది రద్దీ, మీరేం చెప్తారో ఎక్కడి నుంచి? అభిషేక ప్రియో శివ, శివుడికి అభిషేకం చేస్తే చాలు, నిరంతరంగా మనకు సర్వసుఖాలను అందించేటువంటి మహాదేవుడు ఆయన. ఈరోజు 1000 స్తంభాల గుడిలో మనం ఉన్నాం. ప్రసిద్ధమైనటువంటిది పుణ్యక్షేత్రం. ఇక్కడ వేలాదిగా భక్తులు ఉదయాన్నే వచ్చి ఆ స్వామివారిని, శివుణ్ణి దర్శనం చేసుకుంటున్నారు. ఇది మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. ఆ శివుడికి ఒక చెంబెడు నీళ్లు పోస్తే చాలు, ఆ స్వామి మనను చాలా అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. ఈనాడు మన 1000 స్తంభాల గుడితో పాటు అనేక దేవాలయాల్లో ఈరోజు శివరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. పాలకుర్తిలో సోమేశ్వర స్వామి, అలాగే మనకు దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఉత్సవాలు జరుగుతాయి. ఇంకా ప్రసిద్ధమైనటువంటిది మన ప్రాంతంలో వేములవాడ, తెలంగాణలోనే అత్యంత ప్రాచుర్యాన్ని ప్రసిద్ధిని పొందినటువంటి దేవాలయం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం. ఇలాగా ఈరోజు భక్తితో ముక్తి కొరకు, ఆ శివుడి యొక్క అనుగ్రహం కొరకు ఈరోజు ఈ 1000 స్తంభాల గుడిలో అనేక మంది భక్తులు ఉదయాన్నే వచ్చి ప్రార్థనలు చేసుకుంటున్నారు, అభిషేకం చేసుకుంటున్నారు, అనేకమైనటువంటి పూజలు నిర్వహిస్తున్నారు. ఇలా రావటం చాలా సంతోషంగా ఉంది. మరికొంతమంది భక్తులు ఉన్నారు, ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు? సార్, ఇక్కడ మేము కాకతీయ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ ఉంచాలి, వాలంటీర్లకు 60 మంది పెట్టాము. ఎందుకంటే ఈ ఇంపార్టెంట్ దేవాలయానికి కనీసం 1 లక్ష చిల్లరకు వస్తారు ఈరోజు. ఈ మహాశివరాత్రి రోజు పిల్లలు, ఎందుకంటే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లో కానీ వృద్ధులను, పిల్లలను మేము డైరెక్ట్ తీసుకొస్తున్నాము. అలాగే ఈ మధ్యాహ్నం నుంచి వెళ్ళి వాటర్ సప్లై మెయిన్గా ఏంటంటే నీటి సరఫరా చేసి వాళ్ళకి ఎలాంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా మేము చూస్తున్నాం సార్. ఆలయ అర్చకులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించేటువంటి చెప్పండి, ఏం చెప్తారు? శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం శివమేక పరం వందే శిఖారాజ నమో నమః ఓం నమశివ అనుకుంటూ భక్తులు చాలా అత్యంత వైభవంగా స్వామివారి అభిషేకాలు అందుకుంటున్నారు. స్వామివారి యొక్క ఆశీర్వచనాలు ఎల్లవేళలా ఉంటాయి. శుభం. ఇది భక్తుల అర్చకుల అభిప్రాయం. మనం చూడవచ్చు ఎక్కడ కూడా ఇటు వివిఐపీల తాకిడితో పాటు భక్తుల రద్దీ కూడా బాగా పెరిగింది. ఇక్కడే ఆలయంతో పాటు బయట కూడా క్యూ లైన్లన్నీ కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి, బయట 3-4 కిలోమీటర్ల మేర క్యూ లైన్లు రద్దీగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా శైవక్షేత్రాల్లో భక్తుల రద్దీ అయితే కనిపిస్తూ ఉంది.
రుద్రేశ్వర స్వామికి ఇక్కడ అన్ని శివాలయాల్లో శివలింగాన్ని తాకి అభిషేకం చేస్తే ఇవాళ మంచి జరుగుతుంది అనేటువంటిది భక్తుల విశ్వాసంగా వస్తుంది. ఈ నేపథ్యంలోనే భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఆయా ఆలయాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత ఇక్కడ మనం పక్కనే ఉన్నటువంటి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి 1000 స్తంభాల ఆలయంలోనే కళ్యాణ మండపంలో ప్రస్తుతం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా కళ్యాణ మండపానికి సంబంధించినటువంటి పునర్నిర్మించినటువంటి కళ్యాణ మండపాన్ని ఆయన ప్రత్యేక పూజలు చేసి ఓపెన్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆయన ప్రత్యేక కొద్దిసేపటి క్రితమే రుద్రేశ్వర స్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేసి ప్రస్తుతం కళ్యాణ మండపంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే ఉన్నారు. ఒకవైపు భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది. ఇక్కడే కాకుండా కురవి వీరభద్ర స్వామి ఆలయము, తర్వాత కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం. కాళేశ్వరం దగ్గరనైతే త్రివేణి సంగమం ఉంటుంది. ఆ త్రివేణి సంగమంలో ఆ నది దగ్గర ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు. ఆ నదిలో పుణ్యస్నానాలు చేసి అక్కడే కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇవాళ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయాల్లో భక్తుల రద్దీ అయితే కనిపిస్తూ